హాయ్ గాయ్స్, ప్రజెంట్ అయితే నేను మోక్షగుండ విశ్వేశ్వరయ్య మ్యూజియం గురించి చెప్పబోతున్నాను. ఇది వచ్చేసరికి బెంగళూరులో ఉంటుంది గాయస్, బెంగళూరు నుంచి 4 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇది వచ్చేసరికి 1958 సెప్టెంబర్ 15 తారీఖున దీన్ని స్థాపించారు. ఇందులో మనకి ఎంట్రీ ఫీజు వచ్చేసరికి 85 రూపీస్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. చూడండి, స్టార్టింగ్లో అయితే ఇది డైనోసార్ ఉంటుంది. యాస్టీస్ ఇది ఒక ఎలైవ్ డైనోసార్ అంటారు దీన్ని. ఇది బతికున్నట్లే ఉంటుంది. దీని నుంచి ఇది గట్టిగా అరుస్తున్నట్టు కూడా మనకు సౌండ్ కూడా వినపడుతుంది స్టార్టింగ్లో అయితే. ప్రజెంట్ అయితే ఈ డైనోసార్లు లేవు, ఇవి అంతరించిపోయాయి. అందువల్ల మనకి నెక్స్ట్ వచ్చే తరాలకు కూడా ఇవి ఉంటాయో లేవో గుర్తుపెట్టుకోవడానికి దీన్ని మ్యూజియంలో యాడ్ చేశారు. ఏదైనా ఒక వస్తువు మ్యూజియంలో ఉందంటే దానికి ఖచ్చితంగా దాని యొక్క చరిత్ర చాలా ఉంటుంది. చూసినట్లయితే మనం దీని గురించి వివిధ భాగాలుగా వివరించారు. ఇక్కడే పక్కనే ఉంటుంది, దాని పక్కనే చూడండి డైనోసార్ అని రాశారు. ఈ డైనోసార్లు వచ్చేసరికి చాలా పెద్దవిగా ఉంటాయి. ఒకవేళ వీటి కంటగాని మనం పడితే ఇవి వీటి నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. చూడండి, ఇది వచ్చేసరికి రైట్ బ్రదర్స్ ఇన్వెన్షన్ చేసిన ఏరోప్లేన్ ఫైట్. ఇది చూడండి గైస్, దీని వచ్చేసరికి 1903 డిసెంబర్ 15 తారీఖున దీన్ని ఇన్వెన్షన్ చేశారు రైట్ బ్రదర్స్, ఇద్దరు అన్నదమ్ముళ్ళ వాళ్ళు. ఈరోజు వాళ్ళు అప్పుడు కనిపెట్టబెట్టడం వల్లే ఈరోజు మనం ఒక ఊరు నుంచి ఒక ఊరికే ఫ్లైట్లో వెళ్ళగలుగుతున్నాము. టైం కూడా చాలా సేవ్ అవుతుంది ఫ్లైట్లో వెళ్ళటం వల్ల. ఇది కూడా మ్యూజియంలో పెట్టారు. దాని యొక్క చరిత్ర గురించి రాశారు ఇక్కడ. రైట్ బ్రదర్స్ ఎలా కనిపెట్టారు, దాని యొక్క ఇంజన్ పవర్ ఏంటి. చూడండి, 1993 రైట్ ఫ్లయర్ స్పెసిఫికేషన్స్, విన్ స్పాన్, లెంత్, హైట్, వెయిట్, చార్ట్, ఎక్స్పెక్ట్ రేసు, మెటీరియల్ కంట్రోల్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళు ఇంజిన్ ఏం ఆడారు, లిక్విడ్ కూల్డ్ 4 సిలిండర్ అండ్ 4 స్ట్రోక్ ఇంజిన్ ఆడారు వాళ్ళు. కంప్రెషన్ రేసియో వచ్చేసరికి ద హిస్టారికల్ ఫస్ట్ ఫ్లైట్, ఇది 1903లో కనిపెట్టారు. చూడండి, అందులో ఒక అతను ఇతను హార్వెల్ రైట్. చూడండి, ఇందులో చూసుకున్నట్లయితే మనకి చాలా మెకానిజమ్స్ చాలా ఉంటాయి. ఇందులో టైప్స్ ఆఫ్ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ అయితే చూసినట్లయితే మనకి ఫ్లోర్స్ ఉంటాయి, 3 ఫ్లోర్స్ ఉంటాయి. 3 ఫ్లోర్స్లో వచ్చేసరికి మనకు స్పేస్ గురించి ఉంటుంది, డైనోసార్ ఎలా ఉంటుంది, సైన్స్ ఆఫ్ స్పియర్ ఉంటుంది, రైట్ బ్రదర్ ఎగ్జిబిషన్ ఉంటుంది, సైన్స్ ఫర్ కిడ్స్ కూడా ఉంటుంది, అలాగే బయోటెక్నాలజీ ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ కూడా ఉంటాయి మనకి ప్రజెంట్ చూసుకున్నట్లయితే. చూడండి, యానిమల్ పవర్ అంట, ఒకప్పుడు జంతువులను ఉపయోగించి పనులు చేసుకునేవారు, దాన్ని యానిమల్ పవర్ అంటారు. చూడండి, ఇది ఒక పల్లెటూరు మాదిరి ఉంది. చూడండి గాయస్, యాస్టేజ్ ఒక పల్లెటూరు ఉన్నట్టుంది ఇది. ఖచ్చితంగా ఒకసారి చూడవలసిన ఎగ్జిబిషన్, ఎందుకంటే ఇందులో చాలా రకాలు ఉన్నాయి. తిరగడానికి మాకు చాలా టైం పట్టింది. మార్నింగ్ 9కి ఓపెన్ చేస్తారు, 9 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూడండి గాయస్, వైండ్ను ఉపయోగించి గాలి ఎలా వస్తుంది, కరెంట్ ఎలా తయారు చేస్తారు. యాస్టీస్ మొత్తం ఒక్కో దాని గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, కళ్ళకు అద్దినట్టు చూపించారు ఎగ్జిబిషన్లో. వాటర్ పవర్, వాటర్ నుంచి కరెంట్ వస్తుంది కదా, అది కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చూడండి, లైట్స్ ఎలా వెలుగుతాయి, ఎందుకంటే అవి ఇది ఒక డ్యామ్ మాదిరి ఉంది. అక్కడ బటన్ ఉంది, ఆ బటన్ ఒక్కనే ఇది ఎలా వర్క్ అవుతుంది కూడా మనకి ఇక్కడ బాగా చూపించారు కళ్ళకు అద్దినట్టు. చూడండి, చాలా బాగుంటుంది.
ప్రజెంట్ అయితే నేను కిందికి వెళ్ళిపోతాను, ఎందుకంటే చెప్పాను కదా ఇందులో మూడు ఫ్లోర్లు ఉన్నాయి. ఇది గ్రౌండ్ ఫ్లోర్. ఇది చూడండి, ఇది చంద్రయాన్ 3. ఇది మధ్య రీసెంట్గా ఇది మనకు సక్సెస్ అయింది. చంద్రయాన్ 2 ఫెయిల్యూర్ అయింది. దాని తర్వాత ఇస్రో వాళ్ళు చేపట్టిన చంద్రయాన్ 3 బాగా సక్సెస్ అయింది. ఇది మనకి ఇది వచ్చేసరికి 23 ఆగస్టు 2023లో ఇది సక్సెస్ అయినట్టు మనం గుర్తించారు. ఎందుకంటే విక్రమ్ ల్యాండర్ వచ్చేసరికి ఇది మూన్ మీద స్మూత్గా ల్యాండ్ అయిపోయింది. చూడండి దాని గురించి డీటెయిల్గా ఇక్కడ రాశారు. చంద్రయాన్ 3 ఇస్ ద మూన్ ల్యాండర్ అండ్ రోవర్ మిషన్ డెవలప్డ్ బై ఇస్రో. ఇండియన్స్ ఫస్ట్ ల్యాండర్ అండ్ రోవర్ ఆన్ మూన్. మనకు చంద్రయాన్ 2 ఫెయిల్యూర్ అయింది 2019లో. అయినా మనలో నీరాజ్ చంద్రకొండ చంద్రయాన్ 3 చేపట్టారు. చూడండి ఇది వచ్చేసరికి విక్రమ్ ల్యాండర్. ఇది అక్కడ స్క్రీన్ కూడా డిస్ప్లే చేశారు మనకి చంద్రయాన్ 3 గురించి. ఎందుకంటే ఇది ఒక అద్భుతం కాబట్టి మనకి వెంటనే యాడ్ చేసేసారు మ్యూజియంలో. చూడండి ఇంకా చూసినట్లయితే లెవర్ ఇవి. ఇవన్నీ మెకానిజమ్స్ టైప్ ఉంటాయి ఇవన్నీ మొత్తం మనకి. వీల్ అండ్ యాక్సిల్ ఇవి. ఇంక్లైడ్ ప్లేన్ ఇవి మొత్తం ఫిజిక్స్లో ఉంటాయి. మనం ఫిజిక్స్లో ఉన్న యాస్టేజ్ ఇక్కడ చూపించారు. ఫిజిక్స్లో మనం చదువుకున్నాం కదా 1-10 వరకు. ఇంటర్లో కూడా ఉంటాయి ఇవి. స్క్రూస్, ఇవి స్క్రూస్ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు అవి ఎలా వర్క్ అవుతాయి. అలాగే గేర్స్ మొత్తం ఫిజిక్సే. చెప్పాను కదా ఇవి మొత్తం మెకానిజమ్స్ అని. చూడండి అసలు ఎంత బాగుంది ఇది క్యామ్. ఇవి డ్రైవ్ బెల్ట్స్. ఇవి బెల్ డ్రైవ్. క్లాక్. ఇది క్లాక్ ఎలా వర్క్ అవుతుందో ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తారు డీటెయిల్గా. గడియారం చూడంగా మన బ్యాటరీస్ తిరుగుతుంది అనుకుంటాం, కానీ అందులో మనకు వచ్చేసరికి చాలా ప్రాసెస్ ఉంటుంది. అది మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు వీడియో కార్నర్. ఇది ఇందులో నేను సగమే చూపిస్తాను. పార్ట్ 2 వచ్చేసరికి మిగతాది ఉంటుంది. పార్ట్ 2 వచ్చేసరికి మనకు చాలా బాగుంటుంది అది చూసినట్లయితే. ఎందుకంటే అందులో స్పేస్ ఉంటుంది, బయోటెక్నాలజీ ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది పార్ట్ 2 వచ్చేసరికి. ఈ స్టార్టింగ్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అని చూపించేది. థర్డ్ ఫ్లోర్ ఇంకా ఉన్నాయి చాలా. అది స్పేస్ కూడా ఉంటుంది అందులో. అది పార్ట్ 2లో వస్తుంది మనకి. చూడండి మొత్తం మిషన్స్ ఇవి. ఓకే చూసుకున్నట్లయితే ఇది వచ్చేసరికి బాల్ పెన్. ఇది బాల్ పాయింట్ పెన్ అంటారు. మన జనరల్గా వాడే పెన్నే, కానీ అది ఎలా వర్క్ అవుతుంది ఇందులో ఫుల్ డీటెయిల్గా రాశారు. బాల్ పాయింట్ పెన్ను. ఇందులో పార్ట్స్ ఉంటాయి. మనం చూడంగా ఓ నార్మల్ పెన్నే కదా అనుకుంటాం, కానీ అందులో వచ్చేసరికి మనం చాలా ప్రాసెస్ ఉంటుంది. చూడండి నేను క్లిక్ చేస్తున్నాను. ఇది చాలా పెద్దదిగా ఉంది. ఇక్కడ ఈ పెన్ను లాగే లేదు. వెసర్క్ లాక్ తాళంచేవి. ఇప్పుడు రకరకాల లాక్స్ వచ్చాయి. బయోమెట్రిక్ వచ్చాయి, ఫింగర్ ప్రింట్ వచ్చాయి, ఐ లాక్స్ కూడా వచ్చాయి. కానీ అది వర్క్ చేయాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. చూడండి స్విచ్ కూడా ఉంటుంది. స్విచ్ దానికి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. కానీ ఇది నార్మల్ స్విచ్ అనుకుంటాం, కానీ అది వర్క్ చేయాలంటే దాని వెనక చాలా కథ ఉంటుంది.
పంప్స్ ఇవి. పంప్ గాయ్స్ టేప్స్ అండ్ వాల్వ్స్ ఇవి. నార్మల్ టేప్ ఉంటాయి కదా టేప్స్, వాటర్ టేప్స్ అవి. ఇది వచ్చేసరికి జిప్పు, జిప్పర్. జిప్పు కూడా ఒక ప్రిన్సిపల్తో వర్క్ అవుతుంది. నార్మల్గా ప్రతి ఒక్కటి ఏదో ఒక దాని గురించి వర్క్ అవుతానే ఉంటుంది. ఇది వచ్చేసరికి వెయిటింగ్ మిషన్. వెయిటింగ్ మిషన్ కూడా అంతే, ఒక ప్రిన్సిపల్ ఉంటుంది ఖచ్చితంగా దానికి, అది వర్క్ అవ్వాలంటే. ప్రజెంట్ అయితే మొత్తం ఇది ఫిజిక్స్ గురించి ఉంది. యాస్టీస్ వచ్చేసరికి కెమెరా, కెమెరాలు పార్ట్స్ చూడండి. కెమెరా అది ఎలా ఉంటుందో అని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ మొత్తం ఇక్కడ రాసి చూపించారు. సీట్ బెల్ట్ గాయ్స్, కన్ఫామ్ డ్రైవింగ్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, లేదంటే మరణాలు తప్పవు. చూడండి నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే పైకి వెళ్తున్నాను సెకండ్ ఫ్లోర్కి. ఇది వచ్చేసరికి చుడిగుండం, చుడిగుండాలు అంటారు కదా, అది ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది, ఇక్కడ వర్టెక్స్ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అక్కడ బటన్ నొక్కితే చాలు, ఇది భలే అట్రాక్షన్ ఉంది ఉన్నట్లకల్లా. చుడిగుండం చూడండి, రౌండ్గా వాటర్ తిరుగుతాయి, అక్కడ నుంచి కిందికి వచ్చేస్తుంది. యాస్టీ చుడిగుండం చూసినట్టే ఉంటుంది మనం అక్కడ. చూడండి చాలా బాగుంటుంది. వచ్చేసరికి భూగోళం టైప్ ఉంది, కానీ ఇది భూగోళం కాదు. ఇది వచ్చేసరికి ఫ్లూయిడ్ స్ట్రోమ్ అంట. ఇటు గురించి చూడాలంటే మనం ఖచ్చితంగా 2 డేస్ కానీ తిరిగితే కానీ మొత్తం ఒక్కదాని డీటెయిల్గా మనకు అర్థమవ్వదు. ఇది వచ్చేసరికి అలలు ఉంటాయి కదా గాయ్స్, వేవ్స్. ఇక్కడ బటన్ నొక్కనే చాలు వేవ్స్ ఎలా వెళ్తాయి, వేవ్ మోషన్. ఇది మొత్తం అలలు కూడా వేవ్ మోషన్ టైపే కదా వచ్చేది మనకి. చూడండి ఇవి చూడండి గాయస్, వచ్చేసరికి రైజింగ్ బబుల్స్, బొడుకులు ఎలా ఏర్పడతాయి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ బబుల్స్ గురించి. చూడండి చాలా బాగుంటుంది మ్యూజియం వచ్చేసరికి మనం చూడడానికి. ఇవేవో రింగ్స్ టైప్ ఉన్నది చూడండి. చూడండి గాయస్ ఇది 3D షాడోస్ అంట, 3D నీడలు. షాడోస్ అంటే నీడలే కదా. చూడండి అంత బ్యూటిఫుల్గా మనకి ఇక్కడ కనపడుతుంది షాడో, 3D టైప్లో కనపడుతుంది ఇది. లిక్విడ్ పెయింటింగ్ గాయస్ ఇది, లిక్విడ్ పెయింటింగ్ చూడండి. లిక్విడ్తో పెయింటింగ్ వేశారు ప్రజెంట్ అయితే. చూడండి నేను కెమెరా తీస్తున్నాను, నా ఫోటో ఎంత క్లారిటీ కనపడుతుందో ఇందులో. చూడండి సీ యువర్ బ్యాక్ అంట, ఇక్కడ చేయి పెట్టినట్లయితే ఇది ఒక కరువు షేప్లో ఉంటుంది, కానీ చేయి పెడితే చేయి లోపలికి వెళ్ళిపోతుంది. నేను కూడా షాక్ అయ్యాను దీన్ని చూడంగానే. చూడండి సెకండ్ ఇచ్చి చూస్తాను, పెట్టాను చేయి లోపలికి వెళ్ళిపోతుంది.